ఆత్మహత్య చేసుకునే వింత ప్రదేశం. ఆశ్చర్యంగా ఉందా? పక్షులేంటి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చదివింది నిజమే. కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఇది వాళ్లకి అంతుచిక్కని రహస్యంలానే ఉంది. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే అసోంలోని బొరైల్స్ హిల్స్ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం జతింగా. ఇక్కడ భారీ స్థాయిలో పక్షులు గూళ్ళు ఏర్పరచుకొని నివసిస్తూ ఉంటాయి. అసలు ఏంటా రహస్యం? ఇప్పుడు చూద్దాం. ప్రతి ఏటా వర్షాకాలంలో, ముఖ్యంగా సెప్టెంబర్ నుండి అక్టోబర్ల మధ్య, ఇక్కడ పరిశోధకులకు అంతుచిక్కని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో రాత్రిపూట వందల కొద్దీ వలస పక్షులు వేగంగా ప్రయాణించి అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొని మరణిస్తాయి. ఇలా ఎప్పుడూ ఒకేసారి పక్షులన్నీ కలిసి మరణించడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి గల కారణాలను వారు ఇంకా కనుగొనలేదు. పక్షులన్నీ ఆత్మహత్యకు పాల్పడతాయనే ఉద్దేశంతో ఈ ఘటనకు మాస్ బర్డ్ సూసైడ్ అనే పేరు పెట్టారు. తొలిసారిగా 1960లో ఈపిగి అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఇది వాళ్లకి అంతుచిక్కని రహస్యంలానే ఉంది. ఇది ప్రకృతిలో సంభవించే మార్పులు కారణమా లేక మరే ఏదైనా కారణం ఉందా అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని వింత అనిపిస్తుంది, కానీ అక్కడ పరిస్థితులు చూశాక చాలామంది ఇది నిజమే అని నమ్ముతున్నారు. ఈ వింత విని ఇక్కడికి చాలామంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూడ్డానికి వస్తున్నారు. ఈ గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక వింత చర్చగా మారింది. ప్రతి ఏటా ఎంతోమంది విదేశీ యాత్రికులు కూడా జతింగా గ్రామానికి వింత చూడడం కోసం వచ్చి వెళ్తారు.